ఈ రెండు నర సంవత్సరాల కాలంలో మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారన్న విషయం గురించి అదే విధంగా ఈ రోజు నుంచి రాబోయే కాలంలో అన్ని కాలంలోని కూడా మహిళల మీద ఎవరు దాడులు చేసినా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోని మహిళల మీద అగాయిచ్చాలు జరిగిన ఊరుకోబోమని చెప్పేదానికి ఈ రోజు నారీ సంకల్ప దీక్ష మన చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు ఆదేశాల మేరకు అదే విధంగా ఈ రోజు తెలుగు మహిళల ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష చేపట్టున్నాం. ఒకటే విషయం మీ అందరికీ చెప్పాలి, జగన్ రెడ్డి మహిళా ద్రోహి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మొదలు పెట్టుకుని ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అన్ని రకాల వర్గాల వారిని కూడా ఇబ్బందులు పెడుతూనే దాడులు చేస్తూనే అగాయిచ్యాలు చేస్తూనే జరిగింది. ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారని చెప్పుకోవడానికి కూడా లేని సందర్భం, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సైతం నేను చెప్తున్నా. అందులో అతి ముఖ్యంగా మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి కనిపించలేదు. దానికి భాగంగా ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి, ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆడబిడ్డల పరిస్థితి ఎంత దుస్థితిలో మారిందంటే ఈ రోజు వరకు కూడా ఉదయం లేస్తే ఏం జరుగుతుందనే టెన్షన్, ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందన్న భయం, ఉదయం లేచి మొబైల్స్ చూసినా ఫోన్లు చూసినా ఎక్కడ హత్య జరిగిందని వినాల్సి వస్తుందేమన్న భయం, ఏ ఆడబిడ్డ మీద అగాయిత్యం జరిగిందేమో అన్న భయం, మన ఇంట్లో ఆడపిల్లకి జరిగిందా మన పక్కింట్లో ఆడపిల్లకే జరిగిందో భయపడే సందర్భం. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి మన హక్కుల గురించి మనం పోరాటం చేసుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా అక్రమాలకి, అనైతిక చర్యలకి, అవినీతికి చరమగీతం పాడాలని ఒకే ఒక ఉక్కు సంకల్పంతో ఈ రోజు బయలుదేరుతూ వస్తున్న ప్రతి ఒక్క నారీ మణికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, సెక్రటరీలు అందరూ కలిపి సుమారుగా ఒక 100 మంది వరకు ఈ రోజు దీక్షను చేపట్టబోతున్నాం. మీ అందరికీ తెలియాలి, చాలా మంది అనుకున్నారు ఈ టైంలో దీక్షలేంటి, ఈ టైంలో ఏం మాట్లాడుతున్నామని. 2.5 సంవత్సరాల కాలం ఆగ్యం. నువ్వెక్కడైనా మారుతావా, నువ్వెక్కడైనా మార్పు చెందుతావా, నీలో గాని నీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో గాని మంత్రుల్లో గాని ఎక్కడైనా మార్పు ఉంటుందేమోనని వెయిట్ చేయడం మాత్రమే వరకు వచ్చింది. కానీ ఈ రోజు వరకు ఒక్క విషయంలోని కూడా రిజల్ట్ కనిపించని పాపాన్ని పోలే. నేను 4 ఆస్పెక్ట్స్ తీసుకున్నాం ఈరోజు. మహిళలు అన్న వాళ్ళకి మహిళా సెంట్రిక్, మీరు ఏ పని చేయండి దానికి మహిళలకు లింక్ ఉండే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈరోజు మహిళలందరూ కూడా చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆఖరికి శారీరకంగా కూడా ఇబ్బంది పడే సందర్భం. ఏమన్నారండి ఇతగాడు, మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. పాదయాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర టైంలో అందరికీ కూడా ముద్దులు పెట్టుకుంటూ తలలు నిమురుతున్నాడు. ఒక్కసారి మన అందరం ఆలోచించుకోవాలి, ఇక్కడున్న ప్రతి మహిళ, టీవీలు చూస్తున్న ప్రతి మహిళ, సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్న ప్రతి మహిళ కూడా ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాదయాత్ర చేస్తున్న ప్రతి సందర్భంలోని కూడా అతని తల నిమిరి ముద్దు పెట్టింది ఓన్లీ మహిళలకే. ఎందుకు అంటే మహిళ అన్నది ఎమోషనల్ గా టచ్ అవుతాం, తల నిమిరితే ముద్దు పెట్టితే, నుదుటి మీద ముద్దు పెడితే ఎమోషనల్ గా టచ్ అయ్యి ఆటోమేటిక్ గా మన ఇంట్లో మనిషి అన్న దృక్పథం తీసుకుంటారని మనల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశాడు, టచ్ చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన అనుకున్న పని సాధించడానికి శ్రీకారం చుట్టారు, అది కూడా మన దగ్గర నుంచే మన ఎమోషన్తో ఆటలాడుకుని.